పివి సుబ్బారావు గారు. అయ్యా పెనుమాకు అని పిలవనా, ఆయన సంక్షిప్తంగా మాట్లాడతాడు అనుకుంటా. సభాధ్యక్షులు, దీక్షితులు గారు, వేదికపై పెద్దలు, అపాధ్యక్షులు సత్యనారాయణ గారు, వృషాద్రిపతి గారు, ఈ కథాసంపుటి రచయిత డాక్టర్ రమణ యశస్వి గారు, వేదికపై ఉన్న ప్రముఖులు, వేదిక ముందున్న సాహిత్య ప్రియులందరికీ నేను అభినందనాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు సంప్రదాయానికి చాలా ఎక్కువ విలువిస్తారు. ఆయనకు మాతాపితృభక్తి, జన్మభూమి మీద మమకారం, గురువుల పట్ల మమకారం చాలా ఎక్కువగా ఉన్నది. మా దగ్గర ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్నాడు డాక్టర్ గారు. అయితే ప్రతి విషయంలో నా సలహా తీసుకుంటారు. ఆయన ప్రసిద్ధమైనటువంటి ఆర్థోపెడిక్ శస్త్ర నిపుణులు. అదేవిధంగా సామాజిక సమస్యలను కవితలుగా, కథలుగా మలిచేటువంటి గొప్ప ప్రతిభా నిపుణులు మా డాక్టర్ గారు. ప్రతి నేను 2012 కోస్తాంధ్ర సాహిత్య చరిత్ర తెలుగు అకాడమీ వాళ్ళు నా చేత రాయిస్తే మా డాక్టర్ గారికి ఇచ్చాను. అది ఇస్తే ఆయన అందులో నేను ఆధునిక కవితా రూపాలను గురించి రాశాను. గజల్స్, నాణేలు, రెక్కలు వీటన్నిటి గురించి రాస్తే డాక్టర్ గారు ప్రయోగాత్మకంగా ఆధునిక కవితా రూపాలన్నిటినీ ఆయన చంపుటాలుగా వేశారు. చాలా గొప్ప విషయం ఆధునిక కవిత్వంలో ఇది. మొట్టమొదటగా తులసి దళాలతో ఆయనలో కవిత్వం ఆయన అంకురించింది. రోటరీ శతకం, రోటరీ స్ఫూర్తి శతకంతో ఆయనలో కవిత్వం మరికొంతగా పల్లవించింది. అసలైనటువంటి కవిత్వం ఆయన మెణుగుర్ల పేరుతో మొట్టమొదట హైకూలు సంపుటి 2013 వేశారు. తర్వాత రెక్కలు, సుగం బాబు గారి రెక్కలు కవితా సంపుటాలు ముమ్మరంగా వస్తున్న రోజుల్లో ఆయన రెక్కలు, రెక్కల గుర్రం పేరిట ఆయన రెక్కల గుర్రం కవితా సంపుటి రెక్కలు ప్రయోగం చేశారు, సంపుటి వెలువరించారు. రెక్కల కంటే ఎక్కువగా మరి నాణేలు బాగా ప్రసిద్ధి చెందాయి. గోపి గారి నాణేలు, ఇక నాణేలు రాయకుంటే బాగుండదని తిమ్మిరి పిల్లల పేరిట ఈ నాణేలు కూడా రాశారు. ఆ తర్వాత ఇక ప్రతి ఆయన క్షణం తీరికలేనటువంటి స్థితిలో ఉన్న ఆర్థోపెడిక్ ప్రొఫెసర్గా, మరి హాస్పిటల్ నిర్వాహకులుగా, సేవా కార్యక్రమాల వ్యక్తిగా సేవా కార్యక్రమాలు నిర్వహించే అనితర సాధ్యంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ గారు. ఆయన కళారత్న, ప్రభుత్వం చేసిన కళారత్న అందుకున్నారు ఆయన సేవా కార్యక్రమాలు. అంత తిరుగులేని స్థితిలో కూడా నాతో సలహాలు తీసుకుంటారు. చెప్పే డాక్టర్ గారు మీ కథలు చాలా బాగున్నాయి, కథా సంపుటి వేయమన్నాను ఆయన. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైనటువంటి జాగృతిలో కథ ఒక 3 కథలు బహుమతి పొందారు ఆయన. అదేవిధంగా ఇందులో ఉన్న కథల్లో సగం వరకు బహుమతులు వచ్చిన కథలు. గొప్ప ప్రతిభతో కూడుకున్న విషయం, సాధారణ విషయం కాదు. కథా రచయితలు చాలామంది ఉన్నారు, వేలలో ఉన్నారు, ఉన్న కథను గొప్పగా మలచడం, ప్రతిభావంతంగా రాయడం పాఠకులను ఆకర్షించే శైలి అది చాలా గొప్ప విషయం. అయితే ఆయన జన్మభూమి మంకారంతో గణపరం కథలు అని పెట్టాడు. గణపరాలు ఆంధ్రదేశంలో 16 ఉన్నాయి. కాకతీయ గణపతిదేవ చక్రవర్తి రాజ్యపాలనా కాలంలో ప్రతిష్టాపన చేసిన గ్రామాలు గణపవరాలు. గుంటూరు జిల్లాలో 3 ఉన్నాయి. అయితే 16లో ప్రసిద్ధమైన 2, ఒకటి మా డాక్టర్ గారు జన్మస్థలమైనటువంటి గణపవరం, ప్రముఖ పారిశ్రామిక కేంద్రం చిలకలపేట నియోజకవర్గంలో. 2వది మరి తూర్పుగోదావరి జిల్లాలో మూర్తిరాజు గారి విత్తనతో విద్యా కేంద్రాలు విలసిల్తున్నటువంటి గణపవరం. తక్కిన ఏదో సాధారణంగా ఉన్నాయి. అందువల్ల డాక్టర్ గారు జన్మభూమి మమకారంతో గణపవరం కథలు చాలా గొప్పగా రాశారు. ఇందులో ప్రపంచీకరణ నిరసన తెలియజేసే పెద్దమ్మ కథ ఉంది. మరి అమెరికా డాలర్ల మొదలు అమెరికాకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా. వెళ్ళిన వాళ్ళు వాళ్లకు సాంకేతికంగా వీసాలు రాని కారణం, మరి దేనివల్ల తల్లిదండ్రులు అంత్యక్రియలకు అవసాన దశలో రాలేని పరిస్థితులు. అటువంటి పెద్దమ్మ కథ చాలా గొప్పగా పాఠకుల చేత కంటతడి పెట్టించేటువంటి గొప్ప కథ డాక్టర్ గారు రాశారు. జాగృతిలో బహుమతి పొందినటువంటి కథ. కథలన్నీ నేను విశ్లేషించే ప్రయత్నం చేయను, సమయం చాలా తక్కువ. కథలన్నీ ఏకాంశ వ్యగ్రత, అనుభూతి, ఐక్యత, సంక్షిప్తత, సమగ్రత, నిర్భరత, మంచి కథల లక్షణాలన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఆకట్టుకునేటువంటి ప్రతి కథలో చమత్కారమైన చమక్కున్నది.
పాఠకులు చదివించే లక్షణం అన్నది. అందువల్ల ఈ డాక్టర్ గారు మంచి కథ, భవిష్యత్తులో ఇంకా మంచి కథలు, సృజనాత్మక నవలు కూడా రాయాలని నేను ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు.